గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ప్రకాశం జిల్లా చీరాల పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో ఆదివారం ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రథమ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ బాబురావు, గౌరవ సలహాదారుగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివరసా దేవరాజు, ముఖ్య అతిథులుగా డాక్టర్ వరికుడి అమృతవాణి, డాక్టర్ శంకర్ రెడ్డి, ఎల్ అచ్చిరెడ్డి, కె ప్రసాద్, కె నాగేశ్వరరావు, డి రామారావు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ ప్రైమరీ మెడికల్ ప్రాక్టీస్ చేసే వారందరికీ ప్రభుత్వం ద్వారా గుర్తింపు తేవడానికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి, వైసీపీ బాపట్ల పార్లమెంట్ వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ శంకర్ రెడ్డి తెలియజేశారు. తాడివలస దేవరాజు మాట్లాడుతూ ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పారు. ప్రతి నెల సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు. ప్రముఖ గ్యాస్ ట్రబుల్ స్పెషలిస్ట్ డాక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులు తమ పరిధిలో ఉన్నటువంటి వైద్య సేవలు మాత్రమే అందించాలని, తెలియని వైద్యాన్ని చేయకూడదని తెలియజేశారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నారు. వ్యవస్థాపకులుగా టిఎస్ సాంబశివరావు, గౌరవ అధ్యక్షులుగా ఏ శ్రీనివాసరావు, ప్రెసిడెంట్లుగా ఎస్ సుగుణరావు, వైస్ ప్రెసిడెంట్ గా ఓ సూరిబాబు, జనరల్ సెక్రటరీ గా పి యేసుదాసు, జాయింట్ సెక్రటరీ గా కె సుబ్బారావు, ట్రెజరర్ గా జి శ్రీనివాసరావు, సభ్యులుగా ఆర్ వీరాస్వామి, బి ప్రవీణ్ ప్రవీణ్ కుమార్, జి వెంకటేశ్వర్లు, బి డేవిడ్, కె శ్రీనివాసరావు, డి పున్నారావు, వేర్లంకరెడ్డి, కుంకలమర్రు వెంకటేశ్వర్లు, శ్రీనివాసు ఎన్నికయ్యారు. ఒకటి కాదు, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళందరికీ పాదయాత్రలో ఇచ్చినటువంటి మాన్యులు అనుగుణంగా మాట్లాడకుండా మనం పెట్టకుండా వాళ్ళందరికీ కారణంగా ఉన్నటువంటి చంద్రబాబు రెడ్డికి అందరూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి, అట్లాగే ఆయన నేను కూడా ఒకసారి మెడికల్ శంకర్ రెడ్డి గారు మేమందరం కూడా ప్రతి జిల్లాలో కూడా వైద్య విభాగం సదస్సులు ప్రత్యక్షంగా మనం ఈ జిల్లా తన బాపట్లో పెట్టుకుంటే బాపట్లో కూడా ఇదే విషయం వచ్చినప్పుడు మేమందరం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారన్నారు. కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం వెళ్ళింది. అధికారం రాగానే సాధ్యాలు పరిశీలించి ఏదైనా ఉంటే చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పున్నారు. మరి మీ దృష్టికి వచ్చిందో లేదో ఒకసారి మాటిస్తే మాత్రం మాట్లాడతాం మడంతటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నెల రోజుల్లో మనం గమనించుకున్న రేపు కూడా మీ అందరికీ ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తారని మనస వాచ కరణాన్ని నేను నమ్ముతున్నారు. అందులో భాగంగా మీ ఇచ్చినటువంటి ఈ మెమోరాండాన్ని మేము మా వైద్య సేవా విభాగం అధ్యక్షులు మేమందరం కూడా నేను రాష్ట్ర కార్యదర్శులు కాబట్టి ఎప్పుడైనా కానీ దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే మీరు కూడా ఈ రాష్ట్ర కార్యవర్గం వెళ్తుంది. అలా కాకుండా చీరాలి ఒక అపాయింట్మెంట్ అంటే హెల్త్ మినిస్టర్ దగ్గర కానీ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ అపాయింట్మెంట్ తీసుకొని తెచ్చుకెళ్తాం. అసలు అంత లేకుండా ఇప్పుడు నేను ఒకటి తెలియదు, జగన్మోహన్ ప్రతి రోజు ఒక కార్యక్రమం ప్రజావేదికలో ప్రజా దర్బార్ దర్బార్లో ప్రతిరోజు ఒక గంట పాటు కలుగుతున్నారు. వీలైతే మీరందరూ అసోసియేషన్ మెంబర్ ఒకసారి అక్కడికి వెళ్ళచ్చు. అలా కాకుండా మన హెల్త్ మినిస్టర్ దగ్గర ప్రస్తుతంగా మనం అపాయింట్మెంట్ తీసుకొని ఒకరోజు కలవచ్చు. ఇది నాకు తెలిసి ఖచ్చితంగా చేయవలసిన చేస్తామన్న సమస్య నేను చెప్పింది కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనసా వద్ద కారణాలు కోరుకుంటాము. ఒక మన దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్క ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే వైద్యం చేస్తే ఈ దేశంలో పేద పొడుగు బలహీన వర్గాలు జీవనం సాగించలేదు. ఇది వాస్తవం. పల్లెటూరులో పరికి జ్వరం వచ్చింది, పెట్టింటి దగ్గర ఉన్నాడు, పరికి వెళ్ళాలా? అప్పుడు గబగబా ఏంటి, ఆర్ఎంపీ ఫోన్ చేసి ఆర్ఎంపీని వచ్చి ఒక టాబ్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర బిడ్డను పడుకోబెట్టి పరికి వెళ్ళాల్సిన పరిస్థితి మన భారతదేశంలో ఉంది. అదే అతన్ని తీసుకొని కాబట్టి మన హాస్పిటల్ కూలి కూడా పోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక ఒక జ్వరం రాగానే మన యాంటీబయాటిక్ పరీక్షలు అన్ని అవసరం. పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తే చాలు ఒక రెండు. ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు ప్రాక్టీస్ అటువంటి వాళ్ళు లేకపోతే మన భారతదేశంలో
పల్లెలు కూడా సాగించలేవు. ఆ బయటకు వాళ్ళు మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితులు గమనించగలిగిన వ్యక్తి, గమనించిన వ్యక్తి స్వయాగా డాక్టర్ అయింది, డాక్టర్లు అందరికీ పెద్ద మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద హృదయం ఉన్నటువంటి దేవగత నేత మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మన బాధలన్నీ మీ అందరికీ కూడా, మీరంతా వైద్యం తెలిసిన వారే, దాంట్లో అనుభవం ఉన్నవారే, దాంట్లో వెలుగు తీర్చిన వారే. అయితే వీళ్ళకి ఇంకొంచెం పాటించవలసిన జాగ్రత్తలు చెప్పి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక గుర్తింపు ఇస్తే వాళ్ళు కలవలో ఏ ఇబ్బందులు రాకుండా ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన వారు 2. 9.2 జీపీఏ సాధించిన వారు 4. 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం
అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో త్రిమేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439